నిజాం కాలంలో తెలంగాణలో జరిగిన దారుణాలు అన్ని కావు హైదరాబాద్ లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రైవేట్ ఆర్మీని రజాకారులు స్టాన్ స్టీల్ అగ్రిమెంట్ బూచిగా చూపిస్తూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తుర్కిస్తాన్ పాలన చేశాడు రజాకారులకు సయ్యద్ ఖసిం రజ్మి నాయకత్వం వహించారు నిజాం రాజుకు సైనికాధికారి అయిన ఖాసి రజ్వి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో దురాఘాతాలు హిందూ మహిళలపై అరాచకాలు కొనసాగించడంతో పాటు భారత ప్రభుత్వాన్ని ఎదిరించాడు దీంతో అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ స్టేట్ పై సైనిక చర్యలు తీసుకుని తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కల్పిస్తారు ఈ చరిత్రను కళ్లకు కట్టినట్లు రజాకార్ మూవీలో చూపించారు తాజాగా చిత్రం నిర్మాతకు బెదిరింపు కాల్స్ రావడంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళ్తే భారతదేశానికి ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్ర్యం వచ్చింది అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ మాత్రం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధీనంలోనే ఉంది కేంద్రాన్ని ధిక్కరించి భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు నిజాం సైనిక ఖాసి రజ్వికి అన్ని బాధ్యతలు అప్పగించాడు క్రూరమైన స్వభావం కలిగిన కాసిం రజ్వి తెలంగాణలో ఎన్నో అరాచకాలు ఆకృత్యాలకు పాల్పడి అందినంత దోచుకున్నాడు మొత్తానికి అప్పటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ నిర్ణయం వల్ల హైదరాబాద్ చేసి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్ పారిపోయాడు నిజాం పాలన సమయంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కన్నీటి కష్టాలు రజాకార్ మూవీలో కళ్లకు కట్టినట్టు చూపించారు రజాకార్ మూవీ రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొంది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసిన కొన్ని అనివ్వాలి కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబడుతుంది తాజాగా ఈ చిత్ర నిర్మాతకు అనూక్య పరిణామం ఎదురైంది నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి దాదాపు పదకొండు వందల బెదిరింపుకోవాల్సి వచ్చినట్లు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది వెంటనే ఆయనకు వన్ ప్లస్ వన్ సిఆర్పిఎఫ్ జవాన్లను భద్రత నిమిత్తం కేటాయించింది రజాకార్ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు ప్రముఖ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించింది